విశాఖ గాజువాక బీచ్లో యువతి ప్రమాదానికి గురైంది నీటి మధ్యలో రాళ్ల మధ్యలో ఇరుక్కున్న యువతిని జాలర్లు ఎంతో శ్రమించి బయటికి తీసుకొని వచ్చారు అయితే ఈ నెల రెండు నుంచి ఆ యువతి కనిపించడం లేదంటూ వాళ్ళ తల్లిదండ్రులు బందరు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా రికార్డ్స్ ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు చాలా రోజుల నుంచి ఇక్కడే ఒక దేవాలయం కొండ మీద యువతి ఒక యువకుడు వరదరాజు అనే యువకుడితో కలిసి ఈ యువతి విశాఖకు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు చాలా రోజుల నుంచి వీళ్ళు ఉదయం పూట ఆ బీచ్ ఏరియాలో అక్కడక్కడ తిరుగుతూ రాత్రి మాత్రం ఆ దేవాలయం పక్కనే ఉన్న ఒక కొండపై నిద్రపోతున్నారని కూడా స్థానిక లు చెప్తా ఉన్నారు అయితే ఆ యువకుడితో వరద రాజు అనే యువకుడితోనో కలిసి బీచ్కి వచ్చిన సమయంలో ఆ యువతి ప్రమాదానికి గురైనట్టుగా కూడా స్థానికులు అనుమానిస్తున్నారు అయితే ఆ యువతి నుంచి పెద్దగా ఎట్లాంటి సమాధానం ఎట్లాంటి సమాచారం చెప్పట్లేదు మొదట ఆ యువకుడితో వచ్చిన విషయం చెప్పేందుకు కూడా ఆ యువతి నిరాకరించిందంటూ పోలీసులు చెప్పారు అయితే ఒక్కతే ఇక్కడ దాకా ఎలా వచ్చింది అసలు ప్రమాదానికి ఎట్లా గురైంది దీనికి సంబంధించి పోలీసులు కాస్త డీప్గా క్వశ్చన్స్ అడిగే అప్పటికి అబ్బాయితో వచ్చిన విషయం చాలా రోజుల నుంచి అక్కడే ఉంటున్న విషయం ఆ యువతి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ అమ్మాయిని కాపాడే క్రమంలో ఆ యువకుడు రాజు అనే యువకుడు కూడా ప్రమాదానికి గురైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతానికి రాజు ఆచూకీ తెలియడం లేదు రాజు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ఈ ఇద్దరు అసలు ఎందుకు వచ్చారు వీళ్ళిద్దరు ప్రేమికుల ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంలో పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికైతే కావ్య అనే అమ్మాయిని హాస్పిటల్కి ధరించారు ఆ అమ్మాయి కాళ్ళకి తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు ట్రీట్మెంట్ నుంచి కాస్త కోలుకున్న తర్వాత గాయాల నుంచి కాస్త కోలుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికి రాజు అయితే మిస్సింగ్గా ఉన్నాడు ఆ అబ్బాయి ఆచుకి ఇంకా దొరకలేదు కావ్యకు సంబంధించిన అమ్మాయి సమాచారాన్ని కూడా ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులకు అందజేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పజెప్పేందుకు రెడీ అవుతున్నారు दी संबंधी प्रस्ताव की इध मन दफर्मेशन कैमरा पर्सन भा तो प्रवीण डयल न्यूज़ हैदराबाद